హైవ్యూస్. ఏషియాలోని అతిపెద్ద చర్చి అన్నప్పుడు ఇప్పటి వరకు నాగాల్యాండ్ ఉంది కదా, మన నార్త్ స్టేట్స్ అన్నప్పుడు అక్కడ బాప్టిస్ట్ చర్చ్ ఒకటి ఉందట. 8,750 మంది అక్కడ ప్రేయర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఏషియాలో అతి పెద్దది అదే. బట్ ఇప్పుడు మన తెలంగాణలో వరంగల్ అవుట్స్కర్ట్స్లో కరుణాపురం అని చెప్పేసి ఒకటి ఉంది. అక్కడ ఈ జ్ఞానజ్యోతి ఏమంటారు చర్చ్ అన్న వేలో నిర్మాణం ఆల్రెడీ అయిపోయింది. 2016 జూన్ 11 మొదలెట్టారు. ఆల్మోస్ట్ ఇప్పుడు కంప్లీట్ అయింది. 4వ తారీఖున ఓపెన్ కాబోతూ ఉంది. ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ స్వచ్ఛందంగా రోజుకు దాదాపు 500 మంది దాదాపు పనిచేస్తూ ఉండాలి షిఫ్ట్లు షిఫ్ట్లుగా. మొత్తం 11 ఎకరాలు, మొత్తం 30,000 మంది కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు అట. దీనికి పునాదిలో వచ్చేసి వాడింది జెరూసలేం, పవిత్రమైనటువంటి జెరూసలేం మట్టిని ఇక్కడ పునాదిలో వాడున్నారు. ఆ తర్వాత ఈ చర్చ్ యొక్క డోమ్లు ఉంటాయి కదా, అవి అమెరికా నుంచి తెప్పించారు. తర్వాత సౌండ్ సిస్టమ్ ఉంది, అదంతా కూడా ఫ్రాన్స్. అలా చెప్పుకుంటూ పోయినట్టయితే మార్బుల్స్ కావచ్చు, రిమైనింగ్ వచ్చేసి కొన్ని వియత్నాం, ప్రతిదీ కూడా చాలా కాస్ట్లీగా బెస్ట్ విలువని చేస్తున్నారు. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు 70 కోట్ల పైచిలుకు ఖర్చు అయిందట. 30,000 మంది కూర్చొని ప్రేయర్ చేసుకోవచ్చు. ఏషియాలో మొట్టమొదటిగా అతిపెద్ద చర్చ్ అంటే ఇదే అని చెప్పేసి అంటూ ఉన్నారు మన వరంగల్ దగ్గర. సో 4వ తారీఖు ఓపెనింగ్ కాబట్టి క్రైస్తవ సోదరులు కనుక అటు వెళ్ళాలనుకుంటే చక్కగా వెళ్ళేసి ప్రేయర్ చేసుకోవచ్చు. అండ్ కొంత టూరిస్టులు కావచ్చు, అరే చాలా పెద్దగా ఉంది చూడాలనుకునే వాళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి చూడండి. 4వ తారీఖు తర్వాత ఓపెనింగ్, 4న ఓపెనింగ్ అది, ఆ తర్వాత అందరూ కూడా అవైలబుల్గానే ఉంటుంది.